మాస్క్ పెట్టుకుని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు. నేడు కోర్టు ముందుకు మాస్క్ వేసుకోకపోతే జైలే అన్న సిగ్నల్ ఇస్తున్నారు పోలీసులు. ఇవ్వడమే కాదు, ఓ చోట కేసులు పెట్టి లోపలేశారు. అందులో భాగంగానే ఇవాళ వారిని మంతని కోర్టులో హాజరుపరచబోతున్నారు. కరోనా కొరలు చాస్తుండటంతో ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు పోలీసులు. ప్రజల్లో అవగాహన కల్పించి మాస్క్ ధరించేలా చూస్తున్నారు. అంతేకాదు ఫైన్ల మూత కూడా మోగిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా మాస్క్ ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు చేస్తూ మాస్క్ ధరించేలా చూస్తుండగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఏకంగా కేసులు పెట్టడం సంచలనంగా మారింది. సుల్తానాబాద్ మండలంలో మాస్క్ లేకుండా తిరుగుతున్న 11 మందిపై కేసు నమోదు చేశారు. వారిని ఇవాళ మంతని కోర్టులో హాజరుపరచనున్నారు. మాస్కులు సరిగ్గా పెట్టుకోకపోతే కేసులు తప్పవన్నట్టుగా ఇక్కడి పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఫైన్లు విధించడాన్ని చూస్తున్న ప్రజలకు ఇది నిజంగా షాకింగ్. తెలంగాణలో మాస్క్ పెట్టుకుని వారిపై కేసులు పెట్టడం కూడా ఇది తొలిసారి. ఇలా చేయడం ద్వారా అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని సంకేతాలు ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు, వాహనదారులకు మాస్కులపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు ధరించకుంటే హైదరాబాద్ లాంటి కొన్ని చోట్ల పోలీసులే మాస్కులను కొనిచ్చి వేసుకునేలా చూస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం ఒకటే కాదు, గుంపులు గుంపులుగా గ్యాదరింగ్ కూడా కావద్దని అంటున్నారు. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మాస్కుల వినియోగం తప్పనిసరి సర్కార్ జీవోలో స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ క్రమంలోనే అప్రమత్తంగా లేకపోతే రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నందున మాస్క్ మస్ట్ అంటూ గట్టిగానే జనంలోకి తీసుకెళ్లే యత్నం చేస్తున్నారు పోలీసులు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.